శ్రీగురుభ్యో నమః. రాహుకేతుల గురించి మనం మాట్లాడుకుంటే, రాహు కేతు అన్నవాడు ఏకాదశ స్థానం అంటే 11th హౌస్ ఉన్నాడు అంటే, ఇక్కడ రాహు అన్నవాడు పంచమ స్థానంలో ఉన్నట్లక. పంచమము అంటే అశ్వైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానం అంటారు, పుత్రస్థానం అంటే మతస్థానం అంటే, ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలు. ఈ కేతు అన్నవాడు లాభాన్ని ఇస్తాడు. పుత్రుడు సంతాన యోగము, చక్కటి సంతానం కలిగితే ఆ సంతానం వల్ల కలిగే లాభాలన్నీ మనం చూపిస్తాడు కేతు. రాహు పంచమం ఉన్నాడు, మంచి సంతానం కలగలేదు, వాడి వల్ల జరిగే కష్టాలను చూపిస్తూ దాన్ని ఎలా బయటపడాలో మోక్షం చూపించేవాడు కేతు. రాహు పంచమం ఉన్నంత మాత్రం చెడు సంతానం కలుగుతున్నాం కాదు, ఆ పంచమ మీద గురుదృష్టి పడితే ఇంకా బ్రహ్మాండమైన సంతానం కలగచ్చు, పంచమ స్థానం గురువు వీళ్ళైనప్పుడు ఇంకా బాగా మంచి సంతానం కలగచ్చు. అంటే ఈ పంచమాన్ని, పంచమలో రాహు ఉన్నప్పుడు చేసే ప్రక్రియలన్నిటికీ లాభాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే పంచమం అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వడం, అంటే భోగభాగ్యాలు ఇస్తూనే కేతు చూపిస్తారు దీని ధనాన్ని ఈ రకంగా వాడుకోలేనని చెప్తారు. మన ప్రపంచంలో చాలా మంది ఉంటుంది, 1000 కోట్లు, 10,000 కోట్లు, 2,000 కోట్లు ఇలాగ ఆస్తి వివరంగా ఉన్నవాళ్ళు, కానీ ఏనాడు ఎడం చేత్తో కనీసం చేవ కూడా ఆహార పెట్టిన వాళ్ళు 1000 కోట్ల మనకు కనిపిస్తున్నారు. ఎందుకు బతుకుతున్నాం మనకు అర్థం కాదు. అంతా దానికి కారణం ఏంటంటే, పంచంలో అశ్రేష్య భోగిభాలు వస్తుంటే కేతు అన్నవాడు లాభస్థానం ఉండి లాభం ఇస్తుంటాడు, ఈ మధ్యలో కొన్ని గ్రహాలు ఆ పని చేయనికని చేస్తుంటే వాడికి మోక్షమే ఉండదు జీవితం. అంటే రాహు మాయ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతాయో దాన ధర్మాలు చేయడానికి మనం మనసు ఒప్పదు. లాభం పొంద, లాభం అంటే ఈ ప్రపంచంలో ధనం ఎక్కువ ఉంటే లాభం అనుకుంటాడు, పై ప్రపంచం నుంచి మాట్లాడు. అది ఏ ధర్మం అయినప్పటికీ, హిందూ ధన సాంప్రదాయం తీసుకోండి, క్రైస్తవ సాంప్రదాయం తీసుకోండి, మహమ్మదీయుల యొక్క సాంప్రదాయం తీసుకోండి, ఎవరైతే ఇహలోకంలో ఉన్నది ఎప్పుడైతే లాభం అనుకుంటాడో, పరలోకం లాభం గురించి మనం మాట్లాడకూడదు, ఆ ఇహలోకంలో లాభాన్ని చూపిస్తూ ఆనందం కలిగించేది వాడు కాబట్టి పంచమ స్థానం ఉంది రాహు. మనం సంపాదిస్తుంటాం, మన పిల్లలు చూడండి ఇష్టం వచ్చిన ఖర్చు పెడుతుంటాడు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాడు, మన పరువు పర్యాలు కూడా పాడు చేస్తూ ఉంటాడు, అది పంచమలో రాహు ఉంటే అది ఉంటాడు. మోక్షం ఎలాగరా, వాడు బాగుపడితే చాలు మనం మోక్షం వచ్చినట్టే అంటుంటారు. అలాగే ఎంతో ధనాన్ని సంపాదిస్తారు, ఏం చేయాలో అర్థం కాదు, ఏ రోగానికి నయం చేసుకునే పరిస్థితిలో ఉంటారు, కానీ మోక్షం ఇచ్చేవాడు అక్కడ కేతు, లాభస్థానంలో కేతు ఇస్తుంటారు. సో ఇక్కడ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎక్కువగా ఉంటే, రాహు యొక్క బలం కానీ ఎక్కువ ఉంటే జాతకరీత్యా ఉండే పంచమ స్థానాన్ని లగ్నం ప్రకారం రాహుబలం విపరీతంగా ఉంటే మాత్రం ఇతర ఆర్జన మీద పూర్తిగా మనిషి పడిపోతాడు తప్ప మోక్ష మార్గం గురించి ఆలోచించడు. ఈ ప్రపంచంలో రాహుమాయలో అలా పడిపోయిన వాడు పంచమలో ఉన్న రాహు ప్రభావం జరుగుతుంది. అంటే వాడికి అర్థం కాదు, పంచమ రాహు ఉంటే మాయ మంత్రం తెలియదు, మంత్రం ఎప్పుడైతే తెలియదో ఆటోమేటిక్గా వాడు మనిషి ఆలోచన విధానం తన అర్జన మీద ఉంటుంది తప్ప భగవతత్వం మీద ఎక్కువ ఆలోచన. మనం చూస్తుంటాం చాలామందిని వితంతవాదం చేస్తుంటాడు, భగవంతుడు లేడని చెప్తాడు, జ్యోతిశాస్త్రం లేదంట, శాస్త్రాలు ఏమి లేవని చెప్తుంటారు, చాలామంది చెప్తుంటారు. వీటన్నిటికీ కాదు కొంచెం రాహుమాయలో పడిపోవాలి. వీటి నుండి బయటికి ఎలా పడాలి, ఒక మోక్ష మార్గం ఎలా పొందాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా, వేదమాత గాతి చేసే కానీ డెఫినెట్గా మీ సమస్య పరిష్కారం మార్గం కూడా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాలి.